ప్రేక్షకులకు నమస్కారం. రాజానగరం నియోజకవర్గం సీతానగర్ మండలం నల్లగొండ గ్రామంలో ఈరోజు మనం ఉన్నాము. ఈరోజు సోషల్ సర్వీస్ నుంచి స్వర్ణలత గారు మన ముందు ఉన్నారు. ఇక్కడ బాబు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా కుటుంబేషన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వారి మాటల్లో తెలుసుకుందాం. మేడం, ఈరోజు మీరు ఇక్కడ ఎంతమందికి కుటుంబేషన్ ఇస్తున్నారో ఏంటి? ఈరోజు నా పేరు స్వర్ణలత అండి. స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. ఈరోజు ఇక్కడ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా 55 మంది మహిళలకు, పేద మహిళలుగా గుర్తించి నిరుద్యోగ మహిళలకు ఉపాధి ఇచ్చే 55 మిషన్లు పంపిణీ చేయడం జరిగిందండి. ఇలా బాబు జగజ్జీవన్ రావు గారు జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు కదా, మీకు ఎలా? ఒక స్వాతంత్ర సమర యోధుడు, ఒక మాజీ ఉప ప్రధాని గారు, ఆయన పేద నిరుపేదలకు ఎంతగానో సేవలు అందించారు. ఆయన జయంతి ప్రకారంగా 55 మంది నిరుద్యోగ మహిళలకు మా ఆర్గనైజేషన్ తరఫున మిషన్ల పంపిణీ చేస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఇక తీసుకుంటున్నాం. ఇంతమంది నిరుపేదలకు కుటుంబ మిషన్ ఇస్తున్నారు కదా, వాళ్ళలో మరి ఏమి మీరు ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి మీ దగ్గర, ఎటువంటి కార్యక్రమాలు చేద్దాం? ప్రతి ఒక్క మహిళ కూడా తన కుటుంబ యజమాని సంపాదనకు తోడ్పడాలని, తన ఇంటి దుస్తులు ఆళ్ళు కుట్టుకోవడం కాకుండా ఎదుటివారికి కూడా సోషల్ సర్వీస్లో సగభాగంగా వారు పాలి భాగస్థులు అవ్వాలని, వారికి స్వయం కృషితో వారి కాళ్ళ మీద వారు బ్రతకడానికి నిరుద్యోగులను, వికలాంగులను వెతకరాలని కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. అంతేకాకుండా ఫర్దర్గా మేము మిషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆయా శాఖల విద్యాశాఖల వారితో మాట్లాడి ఉపాధి కూడా స్కూల్ యూనిఫామ్ వర్క్ తీసుకుని వారికి ఇంటి వద్దనే వర్క్ ఇచ్చి వారి జీవనోపాధికి కృష్ణ స్వర్ణ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అనేది 2018 రూపకల్పన శ్రీకారం చుట్టుకుందండి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో రిజిస్ట్రేషన్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో, ఒడిశా, ఛత్తీస్గఢ్లో కూడా చేస్తున్నాము. ఈ ఇప్పటికీ మా ఆర్గనైజేషన్ 4 రాష్ట్రాల్లో వ్యాప్తించిందండి. 4 రాష్ట్రాల్లో కూడా జిల్లాకు వచ్చి ఒక కోఆర్డినేటర్ని పెట్టి వర్క్ చేయడం జరుగుతుందండి. మరి చూశారు కాబట్టి, మరి స్వర్ణ సోషల్ మీడియా నుంచి, సర్వీస్ ఆర్గనైజర్ నుంచి తన నిరుపేద కుటుంబంలో పుట్టి నేను ఏదో సాధించాలనే ఉద్దేశంతో ఈ స్వర్ణ సోషల్ ఆర్గనైజేషన్ పెట్టడం జరిగిందని మనం తెలియజేశారు.